व्यय प्रयासाल तो संगारेड्डी की पोई वच्चे बाधल नुंडी ई प्रांत प्रजलकु उपशमनं कलिगिंचारु जिल्ला तो पाटु गज्वेल हुस्नाबाद रेवेन्यू डिविजनलु कोत्त मंडलालु कोत्त ग्रामालनु कूडा एर्पाटु चेसुकोवडं जरिगिंदि पालनापरमैन संस्करणलतो ప్రజా ప్రయోజనాలకు మరింత ఊతమిచ్చినట్లైంది సువిశాలమైన కలెక్టరేట్ కాంప్లెక్స్ తో పాటు పక్కనే పోలీస్ కమిషనరేట్ హోదాతో అద్భుతమైన భవనాన్ని నిర్మించుకున్నామంటే కేవలం జిల్లా ఏర్పాటుతోనే సాధ్యమైందనే విషయాన్ని గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది నాడు గంటల కొద్ది ప్రయాణం చేసి సంగారెడ్డికి రాకపోకలు చేసిన వాళ్ళు నేడు నిమిషాల వ్యవధిలోనే అన్ని కార్యాలయాలకు చేరువ కావడం అనేది మనం సాధించుకున్న గొప్ప విజయం అన్నం మెతుకులను పండించే అన్నదాతల ఆత్మహత్యలతో తల్లడిల్లిన నేల ఇది ఎండిపోయిన బావులు బోర్లతో వ్యాపారం చేయలేని దుర్భిక్షమైన రోజులను మనమంతా కల్లారా చూశాం కాలిపోయిన మోటార్లు పేలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్లకు మరమ్మతులు చేయించడంలోనే రైతుల సమయమంతా వృధా అయ్యే పరిస్థితి ఉండేది ఆనాటి పాలకులు తెలంగాణలో వ్యాపారం చేయడం అంటే దండగా అంటూ చిత్రీకరించారు కానీ ఇదే తెలంగాణ నేడు సగం దేశానికి అన్నం పెడుతుందని కలలో కూడా ఊహించి ఉండం వ్యాపారం దండగ కాదు పండగని ప్రతి రైతు కళ్ళల్లో సంతోషాన్ని నింపుతున్న ఏకైక ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం కావడమే గర్వ కారణం ప్రపంచంలో అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు కాళేశ్వరంతో గోదావరి జలాలను మన సిద్ధిపేట జిల్లాలోని గ్రామ గ్రామాన పారించుకోవడం జరుగుతా ఉంది మిషన్ కాకతీయతో చెరువుల అభివృద్ధి సాధ్యమైంది ఒక పంటకు కూడా అనువుగా లేని భూముల్లో రెండు పంటలు పండిస్తున్న పరిస్థితి మన జిల్లాలో సాధ్యమైంది ఒకటే ఉదాహరణ వ్యాపార రంగంలో మన జిల్లా రైతులు సాధించిన ప్రగతిని మీ దృష్టికి తీసుకురావడం నాకు చాలా గర్వంగా ఉంది తెలంగాణ రాకముందు 2013 సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా 79539 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించగా 2022 సంవత్సరంలో 754726 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది ఆనాడు ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లో కేవలం 104 కోట్ల రూపాయలు జమ చేయగా ప్రస్తుతం 1526 కోట్ల రూపాయలను రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యానికి ప్రభుత్వం చెల్లించింది అంటే పంట దిగుబడిలో ఇటు రైతుల ఆదాయంలో పదింతల ప్రగతిని సాధించామని చెప్పడం ఇది ఒక చారిత్రాత్మక విజయంగా మనం చెప్పుకోవాలి రైతులకు పెట్టుబడి సాయం కింద ఇప్పటివరకు 2700 కోట్ల 56 కోట్ల రూపాయలను నేరుగా వారి ఖాతాల్లో జమ చేసి రైతు బంధుగా ఈ ప్రభుత్వం నిలబెట్టుకున్నది నాడు రైతు మరణిస్తే వారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉండేది కానీ నేడు రైతు కుటుంబాలకు భరోసా కల్పించడానికి రైతు బీమా పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం నిరాకటంకంగా అమలు చేస్తుంది జిల్లాలో ఇప్పటికే 4475 రైతు కుటుంబాలకు 223 కోట్ల 75 లక్షల రూపాయలను అందజేయడం జరిగింది ప్రభుత్వానికి ఆర్థిక భారం ఉన్నప్పటికీ కరోనా లాంటి కష్టాలు వచ్చినప్పటికీ మరి ఏనాడు కూడా రైతులను నిర్లక్ష్యం చేయలేదనే విషయాన్ని గ్రహించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది మరొక విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించుకోవాలి ఆంధ్ర ప్రాంతంలో కనిపించే ఆయిల్ పామ్ తోటలు నేడు మనం ఊరూరా సాగు చేస్తున్నాం మన జిల్లాలో నిర్మించిన రిజర్వాయర్లు పెరిగిన భూగర్భ జలాల వల్ల ఆయిల్ పామ్ సాగుకు అనుకూల వాతావరణం ఏర్పడ్డది 50,000 ఎకరాల లక్ష్యంగా మొదలైన ప్రస్తుతం దాదాపు 9,000 ఎకరాలను పూర్తి చేసుకోవడం సంతోషించదగిన విషయం ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించడానికి నంగునూరు మండలం నర్మేటలో 300 కోట్ల రూపాయలతో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని నిర్మించుకోవడం జరుగుతా ఉంది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు మన జిల్లాలో ఒక్క నీటిపారుదల ప్రాజెక్టు కూడా లేదు చెరువులు అద్వానంగా కనిపించేవి వాగులు చెక్ డ్యాంలను పట్టించుకున్న వాళ్ళే లేరు కానీ నేడు సీన్ రివర్స్ అయ్యింది గ్రామ గ్రామాన గోదావరి గలగలలు పరవళ్ళు తొక్కుతున్నాయి కనీవిని ఎరగని రీతిలో రంగనాయక సాగర్ కొమరల్లి మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ గౌరవెల్లి రిజర్వాయర్లను అద్భుతంగా నిర్మించుకోవడం జరిగింది మిషన్ కాకతీయ ద్వారా 2131 చెరువులను అభివృద్ధి చేసుకొని గోదావరి జలాలతో నింపుకోవడం జరుగుతా ఉంది ఆనాడు వానకాలంలో కూడా గుక్కెడు నీటికి దొరకక కటకట ఎదుర్కొన్న ఈ ప్రాంతాల్లో నేడు మండు టెండల్లో మత్తళ్ళు దుంకుతున్నాయంటే అతిశయోక్తి కాదనే విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి ఒకప్పటి తాగునీటి సరఫరానే పెద్ద సమస్యగా ఉండేది ఆందోళనతో రాస్తా రోకోలతో నిత్యం గ్రామాల్లో
తాగునీటి యుద్ధాలు జరిగే పరిస్థితి చూశాం ఎన్నికల్లో తాగునీటి సమస్యను పరిష్కరించే హామీలే ఎక్కువగా కనిపించేవి కానీ తెలంగాణ రాష్ట్రం సహకారం అయ్యాక దేశంలో తాగునీటి కష్టాలను సంపూర్ణంగా అధిగమించిన తొలి రాష్ట్రంగా మన తెలంగాణ నిలవడం గర్వించదగిన విషయం 2014 సంవత్సరానికి ముందు సిద్దిపేట జిల్లాలో కేవలం 4400 నల్లా కనెక్షన్లు ఉండగా మిషన్ భగీరథ ద్వారా నేడు 218000 నల్లా కనెక్షన్లు ఇచ్చి ఇంటింటికి స్వచ్ఛమైన మంచినీటిని సరఫరా చేయడం జరుగుతుంది త్వరలోనే మల్లన్న సాగర్ నుండి సిద్దిపేట జిల్లా మొత్తానికి శుద్ధమైన గోదావరి జలాలను మంచినీటిగా అందించడానికి వాటర్ రింగ్ మెయిన్ ను యుద్ధ ప్రాతిపదికన నిర్మించుకుంటున్నాం సమైక్య పాలనలో కులవృత్తులు నిరాధారణ గురై వాటిపై ఆధారపడ్డ వారంతా వలసలుపోయిన పరిస్థితి ఉండేది నేడు కులవృత్తులను ప్రోత్సహించి వారు స్వయం సమృద్ధి సాధించేలా అనేక పథకాలను ఈ ప్రభుత్వం చేపట్టింది గొల్ల కుర్మలకు ప్రభుత్వం సబ్సిడీతో ఇప్పటికే 15720 మందికి గొర్రెలను పంపిణీ చేయగా రెండో విడతలో మరో 17000 మందికి లబ్ధి చేకూర్చడానికి ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది జిల్లాలోని 3711 మత్స్య కార్మికులకు సబ్సిడీతో ద్విచక్ర వాహనాలను చేపల అమ్మకం యూనిట్లను అందించడం జరిగింది 243 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లో 18500 మంది నమోదై ఉండగా ప్రస్తుతం కొత్తగా మరో 12000 మందికి సభ్యులుగా చేరడానికి అవకాశం కల్పించాం జిల్లాలో రిజర్వాయర్లు చెరువుల్లో 263.78 కోట్ల చేపపిల్లల పెంపకం కొరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని చెప్పుటకు ఆనందం వ్యక్తం చేస్తున్నాను అదేవిధంగా నాయి బ్రాహ్మణులు రజకులు చేనేత కార్మికులు వారి కులవృత్తులను ప్రోత్సహించడంతో వారి స్వయం ఉపాధి పెరిగింది నిరుపేద ప్రజలకు కడుపు నిండా అన్నం పెట్టాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వాలు విధించిన షరతులను తెలంగాణ ప్రభుత్వం ఎత్తివేసింది కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి 6 కిలోల చొప్పున రేషన్ బియ్యాన్ని అందజేయడం జరుగుతుంది రాష్ట్రం ఏర్పాటయ్యే నాటికి మన జిల్లాలో 1,118 రేషన్ కార్డుల ద్వారా ప్రతి నెల 35724 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేయగా నేడు 287841 రేషన్ కార్డుల ద్వారా 69225 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పేదలకు పంపిణీ చేస్తున్నాం కరోనా కష్టకాలంలోనూ ఒక్కొక్కరికి ఉచితంగా 10 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేసి ప్రభుత్వం అండగా నిలబడ్డది రాష్ట్రంపై ఆర్థిక భారం పడినప్పటికీ ఒక్కో రేషన్ కార్డుకు 1500 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం కూడా అందించి పేదల కష్టాలు తీర్చడానికి తోడుగా నిలిచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలంగాణ ప్రభుత్వం మాత్రమే పంటలు పండించడంలోనే కాదు ఆ పంట దిగుబడులను విక్రయించడంలోనూ మార్కెటింగ్ వ్యవస్థను పటిష్టంగా తీర్చిదిద్దడంలోనూ మనం ముందున్నాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి మన జిల్లాలో కేవలం 41650 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో 34 గోడంలు మాత్రమే ఉండేవి ప్రస్తుతం 1,05,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో కొత్తగా 26 గోడంలను నిర్మించుకోవడం జరిగింది సిద్దిపేటలో మోడల్ రైతు బజార్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ గజ్వేల్లో అద్భుతమైన ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను ఏర్పాటు చేసుకున్నాం దుబ్బాక చేరియాల హుస్నాబాద్ పట్టణాల్లోనూ రైతు బజార్ల నిర్మాణం జరుగుతూ ఉంది పెరుగుతున్న జనాభా అనుగుణంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో 25 కోట్ల రూపాయల నిధులతో మరో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి ఇటీవలనే శంకుస్థాపన చేసుకోవడం జరిగింది పరిశ్రమలను ఏర్పాటు చేసి తద్వారా ఉపాధి అవకాశాలు పెంచడంలోనూ దూరదృష్టితో ఆలోచించడం జరిగింది ఆ ఫలితంగా జిల్లాలో 665 కోట్ల రూపాయలతో 20 భారీ పరిశ్రమలు 92 కోట్లతో 13 మధ్యతరహా పరిశ్రమలు 259 కోట్ల రూపాయలతో 631 చిన్న తరహా మరియు కుటీర పరిశ్రమలు స్థాపించి దాదాపు 23000 మందికి ఉపాధి కల్పించడంలో ప్రభుత్వం పోషించిన పాత్ర అనిర్వచనీయమైనది సిద్దిపేటలోనూ పారిశ్రామిక వాడలో ఆటో నగర్ నిర్మాణం చేపట్టి 400 మంది మెకానిక్లకు స్థలాలను అందజేయడం జరుగుతూ ఉంది స్థానిక యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా అతి త్వరలో సిద్దిపేటలో 52 కోట్ల రూపాయలతో నిర్మించిన ఐటీ టవర్ను ప్రారంభించుకునే సాఫ్ట్వేర్ రంగంలో ఉపాధి అవకాశాలను కల్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పడం మనందరికీ గర్వించదగిన విషయం నాడు పేదల ఇంటి నిర్మాణం కొరకు ప్రభుత్వాలు నామమాత్రంగా సాయం చేసి చేతులు దులుపుకునే పరిస్థితి ప్రత్యక్షంగా చూశాం కానీ నేడు పేదవాళ్ల సొంతింటి కలను నిజం చేసిన ప్రభుత్వాన్ని చూస్తున్నాం మన జిల్లాలో ఇప్పటివరకు 802 కోట్ల రూపాయల వ్యయంతో 15929 ఇండ్లు మంజూరు కాగా 10122 ఇళ్లను నిర్మించి అర్హులైన లబ్ధిదారులకు అందించడం జరిగింది
త్వరలోనే గృహలక్ష్మి పథకం ద్వారా సొంతింటి నిర్మాణం కోసం 3 లక్షల రూపాయల సహాయాన్ని ప్రభుత్వం తరపున నిరుపేదలకు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. సమైక్య పాలనలో తెలంగాణ పల్లెలు కన్నీరు పెడుతున్నాయని ఈ ప్రాంత కవులు పాటల రూపంలో కళ్ళకు కట్టి చూపించారు. కనీస సౌకర్యాలకు దూరంగా సమస్యలకు చిరునామాలుగా ఆనాడు పల్లెల దుర్భర పరిస్థితుల్లో ఉండేవి. స్వరాష్ట్రం సిద్ధించిన వెంటనే పల్లెలకు పట్టిన దారిద్ర్యాన్ని వదిలించేలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పల్లె ప్రగతి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. కన్నీళ్లు పెట్టిన పల్లెలు నేడు కలకలలాడుతున్నాయి. జిల్లాలో 499 గ్రామాలకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ర్యాంకుల్లో అగ్రస్థానం దక్కింది. జాతీయ స్థాయిలో 5-స్టార్ రేటింగ్తో మన పల్లెలన్నీ ఆదర్శంగా నిలవడం ఈ ప్రభుత్వ పనితీరుతోనే సాధ్యమైందని చెప్పక తప్పదు. ఏ పల్లెకు వెళ్లినా రోడ్డు కిరువైపున పచ్చటి చెట్లు, డంప్యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, వైకుంఠధామాలు, క్రీడా ప్రాంగణాలు దర్శనమిస్తున్నాయి. చెత్తా చెదారం లేని స్వచ్ఛమైన పల్లెలుగా మారడమే కాకుండా రాష్ట్రం జాతీయ స్థాయితో పోటీపడి రివార్డులు, అవార్డులను గెలుచుకుంటున్నాయనే విషయం మనందరికీ తెలుసు. ఇప్పటికే రాష్ట్రం జాతీయ స్థాయిలో 25 అవార్డులు దక్కించుకోవడం గర్వకారణం. పల్లెల సర్వతోముఖాభివృద్ధిలో భాగస్వాములైన ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు, అధికారులు, ప్రజలు అందరినీ నేను అభినందిస్తా ఉన్నాను. పల్లెల మాదిరిగానే జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక, చేరియాల పట్టణాలను సమగ్ర పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఆదర్శంగా తీర్చిదిద్దుకోవడం జరుగుతూ ఉంది. సిద్దిపేట మున్సిపాలిటీలో 301 కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించుకున్నాం. ఇది సిద్దిపేట ప్రజల ఆరోగ్య రక్షణకు 100 ఏళ్ల భరోసాగా నిలవబోతున్నది. తడి పొడి హానికర చెత్తలను వేరువేరుగా సేకరించి తడి చెత్తతో సిఎన్జీ గ్యాస్ను ఉత్పత్తి చేసే ప్రక్రియ విజయవంతంగా కొనసాగిస్తున్నాం. అదేవిధంగా సేంద్రియ ఎరువుల తయారీ చేపట్టడం జరిగింది. చెత్త ద్వారా ఉత్పత్తి అవుతున్న వాటితో సిద్దిపేట మున్సిపాలిటీకి ప్రతి ఏటా 37 లక్షల రూపాయలు సమకూరుతున్నాయి. గజ్వేల్ పట్టణంలో 155 కోట్ల రూపాయలతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు తుదిదశకు చేరుకున్నాయి. చేరియాలలో 15 కోట్ల రూపాయలు, దుబ్బాకలో 30 కోట్ల రూపాయలు, హుస్నాబాద్లో 38 కోట్ల రూపాయలతో మంజూరైన పనులు మరి జరుగుతూ ఉన్నాయి. పేదల కన్నీరు తుడువని, ఆర్థిక ప్రగతి అస్థిరమైనదని, అనైతికమైనదని భావించే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మానవతా దృక్పథంతో ఆసరా పెన్షన్లు అందించే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. దేశంలో ఎక్కడ లేని విధంగా అర్హులైన అభాగ్యులందరికీ అప్పన్న హస్తం అందిస్తున్నారు. రాష్ట్రంలో చాలీ చాలని పెన్షన్లను గత ప్రభుత్వాలు అందించేవి, కానీ తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, చేనేత కార్మికులు, కళ్ళుగీత కార్మికులు, బీడీ కార్మికులు, ఎయిడ్స్, ఫైలేరియా, డయాలసిస్ బాధితులను కూడా హక్కున చేర్చుకొని పింఛన్లు అందిస్తున్న ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుంది. 2013 సంవత్సరంలో మన జిల్లా వ్యాప్తంగా 1,29,000 మందికి 200 రూపాయల చొప్పున 3,39,00,000 రూపాయలు గతంలో అందించగా, నేడు 1,92,000 మందికి ప్రతి నెల 40 కోట్ల రూపాయలను పింఛన్ లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతూ ఉంది. దివ్యాంగులకు 3,016 రూపాయలు, మిగతా వర్గాలకు 2,016 రూపాయలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మనదేనని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మహిళల ఆర్థికాభివృద్ధితో తోడ్పాటు అందించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. 2013లో మన జిల్లా వ్యాప్తంగా ఉన్న 6,993 స్వయం సహాయక సంఘాలకు కేవలం 169 కోట్ల 77 లక్షల రూపాయలు మంజూరు చేయగా, నేడు 11,699 సంఘాలకు 602 కోట్ల 47 లక్షల రూపాయల బ్యాంక్ లింకేజీ రుణాలను మంజూరు చేయడం జరిగింది. స్త్రీనిధి ద్వారా జిల్లాలో 2,998 మహిళా సంఘాలకు 54 కోట్ల 15 లక్షల రూపాయలు మంజూరు చేసుకొని అక్కా చెల్లెలకు ఆసరగా నిలిచిన ప్రభుత్వం కూడా మనదే. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో గడిచిన 9 ఏళ్లలో 426 కోట్ల రూపాయలను మహిళా సమాఖ్యలకు బ్యాంకుల ద్వారా రుణాన్ని అందించిన ఘనత కూడా ఈ ప్రభుత్వానికే దక్కింది. వీధి వ్యాపారుల స్వయం సమృద్ధి కొరకు 15,000 మందికి 20 కోట్ల రూపాయల రుణాలను సైతం అందించడం కూడా మీ అందరికీ తెలిసిందే. తెలంగాణకు హరితహారంలో భాగంగా 9,66,00,000 రూపాయల వ్యయంతో 3,22,00,000 మొక్కల్ని నాటి సంరక్షణ చర్యలు చేపట్టడం జరిగింది. 26,71,00,000 రూపాయలతో 4 అర్బన్ పార్కులను ఏర్పాటు చేసుకొని ఆహ్లాదకర వాతావరణాన్ని సృష్టించుకున్నాం.
2014 సంవత్సరానికి ముందు మన జిల్లాల్లో 6.4% పచ్చదనం ఉండగా ప్రస్తుతం 13.7% విస్తరించింది. రవాణా వ్యవస్థ మెరుగుపడితే ప్రజల జీవన ప్రమాణాలు కూడా పెరుగుతాయనే ఆలోచనతో ఈ ప్రభుత్వం రహదారుల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి మన జిల్లాలో 1961 కిలోమీటర్ల పంచాయతీరాజ్ రోడ్లు ఉండగా ప్రస్తుతం 2652 కిలోమీటర్లను అభివృద్ధి చేసుకోవడం జరిగింది. అదే విధంగా 990 కిలోమీటర్ల ఆర్ఎన్బి రోడ్ లెంత్ ఉండగా ప్రస్తుతం 1208 కిలోమీటర్లకు విస్తరించుకొని రోడ్డు రవాణా వ్యవస్థను మెరుగుపర్చుకున్నాం. రహదారుల అభివృద్ధి కోసం దాదాపుగా 2000 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. 297 కోట్ల రూపాయలతో గజ్వేల్ రింగ్ రోడ్ పనులు పూర్తయి అందుబాటులోకి రావడం జరిగింది. 160 కోట్ల రూపాయలతో సిద్ధిపేట చుట్టూ 74 కిలోమీటర్ల రింగ్ రోడ్డు పనులు తుది దశకు చేరుకున్నాయి. 172 కోట్ల రూపాయలతో సిద్ధిపేట నుండి కిష్టాపూర్ వరకు 4 వర్సల రహదారి నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. సిద్ధిపేట జిల్లా కేంద్రంగా మెదక్ ఎల్కతుర్తి జాతీయ రహదారి, సిరిసిల్ల జనగామ జాతీయ రహదారి పనులు త్వరగా పూర్తయ్యేలా పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో సిద్ధిపేట ప్రజలకు 3 ప్రధానమైన కోరికలు నెరవేర్చడం జరిగింది. 4 దశాబ్దాల నుండి హామీగా నిలుస్తున్న ప్రతిష్టాత్మకమైన పనులు గమ్యం చేరాయంటే ముమ్మాటికి సొంత రాష్ట్రం సిద్ధించడంతో పాటు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నందువల్లనేనని చెప్పక తప్పదు. మొదటి కోరిక సిద్ధిపేట జిల్లా ఆవిర్భవించడంతో పరిష్కారం కాగా, రెండవ కోరిక కాళేశ్వరం ప్రాజెక్టుతో నెరవేరి ఈ ప్రాంతంలో గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. సాగునీటి తాగునీటి కష్టాలు పూర్తిగా గట్టెక్కాయి. ఇక మూడవ కోరిక రైల్వే లైన్. ఇప్పటికే సిద్ధిపేట రైల్వే స్టేషన్ నిర్మాణం పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. వచ్చే ఆగస్టు నెలాఖరు వరకు సిద్ధిపేటలో రైలు కూత వినబడుతుందని చెప్పడం నాకెంతో సంతోషంగా ఉంది. నాటి సమైక్య రాష్ట్రంలో సర్కారు ఆసుపత్రులను ఒక్కసారి గుర్తు చేసుకుంటే విరిగిన మంచాలు, చిరిగిన బెడ్షీట్లు, శిథిలావస్థలో ఉన్న భవనాలు, సిబ్బంది లేకపోవడంతో అనేక సమస్యలు మన కళ్ళ ముందు కనబడ్డాయి. కానీ నేటి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో అడుగుపెట్టగానే సగం రోగం మాయమయ్యేలా అద్భుతాలను సాకారం చేసుకున్నాం. కార్పొరేట్ ఆసుపత్రులను మైమర్పించేలా మన ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దుకున్నాం. సొంత రాష్ట్రం ఏర్పాటయ్యే నాటికి మన సిద్ధిపేట జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేవలం 370 పడకలు మాత్రమే అందుబాటులో ఉండేవి. నేడు 880 పడకలతో త్వరలో సిద్ధిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆసుపత్రిలో మరో 950 పడకలు అందుబాటులోకి రానున్నాయి. ఇటీవలే జిల్లాలో 7 బస్తీ దవాఖానాలను, 108 పల్లె దవాఖానాలను ఏర్పాటు చేసుకున్నాం. సాధారణ జ్వరం నుండి ప్రమాదకరమైన క్యాన్సర్ వ్యాధిని నయం చేసే చికిత్సలను ఉచితంగా అందించడంలో మంచి ఫలితాలను సాధించుకోవడం జరిగింది. కంటి వెలుగు కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 4,12,000 మందికి పరీక్షించి 1,27,000 మందికి కంటి అద్దాలను అందించడం జరిగింది. 46,050 మంది లబ్ధిదారులకు 41,38,00,000 రూపాయల వ్యయంతో కేసీఆర్ కిట్లను అందజేశాం. అమ్మాయి జన్మిస్తే 13,000 రూపాయలు, అబ్బాయి జన్మిస్తే 12,000 రూపాయలు అందిస్తున్నాం. మహిళా ఆరోగ్యం ఇంటింటికి సౌభాగ్యం అనే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా 100 ఆరోగ్య మహిళా కేంద్రాలను ప్రారంభించగా అందులో 13 కేంద్రాలు మన సిద్ధిపేట జిల్లాలోనే ఉన్నాయని చెప్పడం సంతోషంగా ఉంది. దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా ఋతుప్రేమ కార్యక్రమాన్ని మన సిద్ధిపేటలో శ్రీకారం చుట్టడం జరిగింది. మహిళల ఆరోగ్య సంరక్షణ కోసం నెలసరి సమయంలో శానిటరీ కప్పులను వినియోగించుకోవడానికి నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలకు మంచి స్పందన రావడం శుభ పరిణామంగా చెప్పవచ్చు. సిద్ధిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రస్తుతం 850 మంది విద్యార్థులకు వైద్య విద్య అందించడం జరుగుతూ ఉంది. ప్రస్తుతం 150 మంది విద్యార్థులు ఇంటర్న్షిప్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు. ప్రతి ఏటా 150 మంది ఇదే విధంగా అందుబాటులో ఉండడం వల్ల వైద్యుల కొరతకు పరిష్కారం లభించింది. కొత్తగా పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సెస్లో 62 మంది విద్యార్థులను చేర్చుకోవడం జరిగింది. వైద్యులతో పాటు నర్సుల కొరతను తీర్చడానికి 100 సీట్లతో ప్రభుత్వ నర్సింగ్ కాలేజీని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కాలేజీ కోసం 40 కోట్ల రూపాయలతో శాశ్వత భవనాన్ని నిర్మించుకోవడం జరుగుతూ ఉంది. చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసేలా చర్యలు చేపట్టడం జరిగింది. రాష్ట్ర అవతరణకు ముందు
మన జిల్లాలో 868 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా వీటిని 1150 కి పెంచుకోవడం జరిగింది. సబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం అన్ని వర్గాలను హక్కున చేర్చుకుంది. నాటి సమైక్య పాలనలో నిరాధారణ గురైన కులాలకు పెద్దపీట వేస్తుంది. జిల్లాలో 496 మంది లబ్ధిదారులకు దళిత బంధు ద్వారా సహాయం అందించడం జరిగింది. నిరుపేదల ఆడపిల్లల పెళ్లిల విషయంలో వారి తల్లిదండ్రులకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మేనమామలా భరోసా కల్పిస్తున్నారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల ద్వారా పేదింటి ఆడ బిడ్డ పెళ్లికి 116 రూపాయల చొప్పున పెళ్లి ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 36738 మందికి 340 కోట్ల రూపాయలు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా అందజేయడం జరిగింది. సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామంలో మహిళా సంఘాల కోసం జిల్లా మహిళా సమాఖ్య భవనాన్ని, మహిళా ప్రాంగణాన్ని, అభాగ్యులైన వయోవృద్ధుల కోసం వృద్ధాశ్రమాన్ని నిర్మించడానికి శ్రీకారం చుట్టడం జరిగింది. సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సఖీ కేంద్రం, బాలరక్షా భవన్, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ను నిర్మించి మహిళలకు భరోసా కల్పించడానికి కృషి చేస్తా ఉన్నాం. అరకొర సౌకర్యాలతో ఇరుకైన తరగతి గదులు, శిథిలావస్థలో ఉన్న భవనాలతో అస్తవ్యస్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు నేడు ఉజ్వలమైన స్థితిలోకి చేరుకున్నాయి. ఆనాడు తెలంగాణలో ప్రభుత్వం విద్యా సంస్థల్ని ఉమ్మడి రాష్ట్రంలో చిన్నచూపు చూశారు. నేడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రభుత్వ విద్యను ప్రగతిశీల మార్గంలో పయనింపజేస్తున్నారు. మన ఊరు మనబడి, మనబస్తీ మనబడి అనే కార్యక్రమాన్ని చేపట్టి ప్రభుత్వ పాఠశాలల అభ్యున్నతికి బాటలు వేస్తున్నారు. జిల్లాలో 976 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా మొదటి విడతలో 343 పాఠశాలల్ని ఈ కార్యక్రమం ద్వారా ఎంపిక చేసి 12 రకాల మౌలిక వసతులను కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు 40,57 లక్షల రూపాయలను వెచ్చించడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలల సమగ్రమైన అభివృద్ధి ఫలితంగా 10వ తరగతి ఫలితాల్లో మన జిల్లా అగ్రస్థానానికి చేరిందనడం మనందరికీ గర్వకారణం. గత ఏడాది 97.85% రాష్ట్రంలోనే మొదటి స్థానం దక్కించుకోగా ఈ సంవత్సరం 98.65% ఉత్తీర్ణత పెరిగినప్పటికీ రాష్ట్రంలో 2వ స్థానంలో నిలవడం జరిగింది. కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలల ఫలితాలను మించి మన జిల్లాలలో ప్రభుత్వ పాఠశాలలు, కస్తూర్బా పాఠశాలలు, మోడల్ స్కూళ్లు, గురుకులాలు ముందు వరుసలో నిలబడడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ విజయానికి కారకులైన ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. 2014వ సంవత్సరంలో మన జిల్లా వ్యాప్తంగా 9 గురుకులాలు మాత్రమే ఉండేవి. ఆనాడు కేవలం 5,600 మంది విద్యార్థులు ఈ గురుకులాల్లో చదువుకునే అవకాశం ఉండేది. కానీ తెలంగాణ ఏర్పాటైన వెంటనే గురుకులాలను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల కోసం 33 గురుకుల విద్యాలయాలు ఏర్పాటు చేసుకొని 19,240 మంది విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించడం జరుగుతూ ఉంది. 9 ఏళ్ల క్రితం కరెంటు ఉంటే వార్త, ఇప్పుడు కరెంటు పోతే వార్త అనే స్థాయికి విద్యుత్ వ్యవస్థను అద్భుతంగా తీర్చిదిద్దుకోవడం జరిగింది. దేశంలో ఏ రాష్ట్రానికి కూడా సాధ్యం కాని విధంగా వ్యవసాయ రంగానికి 24 గంటల పాటు ఉచిత నిరంతర విద్యుత్తు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. జిల్లా వ్యాప్తంగా 1,54,000 మంది రైతులకు ఈ ఉచిత విద్యుత్తును అందించడం జరుగుతూ ఉంది. సొంత రాష్ట్రంలో పవర్ హాలిడే, క్రాప్ హాలిడే అనే మాటల్ని మనం మర్చిపోయాం. అన్ని రంగాలకు నాణ్యమైన విద్యుత్తును నిరంతరం సరఫరా చేసుకోవడం జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు మన జిల్లాలో 113 సబ్స్టేషన్లు మాత్రమే ఉండేవి. కానీ ప్రస్తుతం 180 సబ్స్టేషన్లకు పెంచుకోవడం జరిగింది. 25 కోట్ల రూపాయలతో 288 కిలోమీటర్ల 33 కేవీ లైన్, మరో 27 కోట్ల రూపాయలతో పట్టణాల్లో డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు, కొత్త లైన్లు, కరెంటు పోల్లను ఏర్పాటు చేయడం జరిగింది. పల్లెల్లో, పట్టణాల్లో ప్రతిభ కలిగించే క్రీడాకారులను వెలికి తీయడానికి సీఎం కప్ పేరిట తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఆటల పోటీలు నిర్వహించింది. మండల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు క్రీడాకారులను ప్రోత్సహించేలా 11 రకాల క్రీడల్ని నిర్వహించడం జరిగింది. మండల స్థాయిలో 6,159 మంది, జిల్లా స్థాయిలో 1,456 మంది క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను చాటారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో 16 క్రీడాంశాలకు సంబంధించిన వసతులను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుకోవడం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పర్యాటక రంగం గురించి పట్టించుకున్న నాథుడే లేకపోయారు. కానీ నేడు తెలంగాణ పర్యాటకం దేశాన్ని ఆకర్షిస్తుంది. అదే బాటలో సిద్దిపేట జిల్లాలోని పర్యాటక శోభ
పరిడవిల్లుతా ఉంది భూతల స్వర్గాన్ని తలపించేలా మన కొమటి చెరువు కోటి అందాల చెరువుగా తీర్చిదిద్దుకోవడం జరిగింది త్వరలో ఇక్కడ శిల్పారామాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నాం గజ్వేల్లోని పాండవుల చెరువు అర్బన్ పార్క్ హుస్నాబాద్లో ఎల్లమ్మ చెరువు దుబ్బాకలోని రామసిద్ధ సముద్రం చెరువులను ఆహ్లాదంగా ముస్తాబు చేసుకున్నాం సాగునీటి దేవాలయాలుగా కీర్తించబడుతున్న రంగనాయక సాగర్ కొమరల్లి మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ పర్యాటక కేంద్రాలుగా మారి వీక్షకులను ఆకర్షిస్తున్నాయి రంగనాయక సాగర్ రిజర్వాయర్ను అద్భుతంగా సుందరీకరించేలా పనులు చేపట్టడం జరిగింది తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడుతున్న కొమరల్లి మల్లికార్జున స్వామి ఆలయం తెలంగాణ రాష్ట్రంలో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నది జిల్లాలో ప్రధాన ఆలయాలను అభివృద్ధి చేసుకొని పూర్వ వైభవాన్ని తెచ్చుకున్నాం కొమరల్లి మల్లన్న స్వామికి సిద్ధిపేట వెంకటేశ్వర స్వామికి బంగారు కిరీటాన్ని అలంకరించిన ప్రభుత్వం కూడా మనదే మల్లన్న సాగర్ లోకి గోదావరి జలాలు ఎత్తిపోయగానే ఆ నీళ్ళతో కొమరల్లి మల్లన్న పాదాలను కడిగిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుంది రాజీవ్ రహదారి నుండి ఈ దేవాలయం వరకు డబుల్ రోడ్డు నిర్మిస్తున్నాం కొండపోచమ్మ ఆలయం నాచారం లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం కేసీఆర్ గారి ఇష్టదైవం కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం గజ్వేల్లోని శివాలయం రామాలయం సిద్ధిపేటలో కోటిలింగాల స్వామి ఆలయం బుగ్గరాజేశ్వర స్వామి ఆలయం పుల్లూరు బెజ్జంకి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాలు హుస్నాబాద్లో రేణుకా ఎల్లమ్మ ఆలయం జగదేవ్పూర్లోని వరదరాజ స్వామి ఆలయం దుబ్బాకలోని రేకులకుంట మల్లికార్జున స్వామి ఆలయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం జరిగింది శాంతి భద్రతల పరిరక్షణ అసాంఘిక కార్యక్రమాల నిర్మూలనలో తెలంగాణ ప్రభుత్వం స్థిరమైన మార్గాన్ని అనుసరిస్తుంది ఈ క్రమంలోనే పోలీస్ శాఖను పటిష్టం చేయడంతో పాటు ఆధునిక సాంకేతిక విజ్ఞాన సౌకర్యాలను కల్పిస్తుంది పోలీసులు ప్రజలతో మమేకమయ్యేలా ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడం జరుగుతుంది అంతేకాకుండా నిరుద్యోగులైన యువతీ యువకులకు ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఉచిత శిక్షణను మన జిల్లాలో అందించాం త్వరలోనే ఈ ఉచిత శిక్షణ ద్వారా ఇప్పటికి 300 మంది పోలీసు ఉద్యోగాల్లో స్థిరపడడం వల్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యే నాటికి సిద్ధిపేట ప్రాంతంలో ఒక ఏసీపీ కార్యాలయం 10 పోలీస్ స్టేషన్లు ఒక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ 300 మంది సిబ్బంది మాత్రమే ఉండేది సొంత రాష్ట్రం సాకారం కాగానే పోలీస్ కమిషనరేట్ హోదాతో గజ్వేల్ హుస్నాబాద్లో నూతన ఏసీపీ కార్యాలయాలు 26 పోలీస్ స్టేషన్లు మహిళా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసుకోవడమే కాక సైబర్ క్రైమ్ ఐటీ కోర్ విభాగము పెట్రోలింగ్ విధానం ద్వారా శాంతి భద్రతలను మరింత పరిరక్షించడం జరుగుతూ ఉంది మన జిల్లాలో ప్రస్తుతం ఒక పోలీస్ కమిషనర్ 3 అడిషనల్ డీసీపీలు 7 ఏసీపీలు 30 సీఐలు ఆర్ఐలు 73 ఏఎస్ఐలు ఆర్ఎస్ఐలు 1164 హెడ్ కానిస్టేబుళ్లు 209 హోంగార్డులు నిధులు నిర్వర్తిస్తున్నారు స్వరాష్ట్రమైన తెలంగాణ స్వర్ణయుగం కావాలనే పాదరక్షాలకు సాకారం చేసుకోవడమే కాకుండా ప్రగతి మార్గాన తెలంగాణ రాష్ట్రం పరుగులు పెడతా ఉంది తెలంగాణ మోడల్ దేశమంతా ఆకర్షించేలా విరాజిల్లుతుంది తెలంగాణ చారిత్రాత్మక విజయ యాత్రను అడ్డుకోవాలనే ప్రతిఘాతక శక్తుల ప్రయత్నాలు ఆనాడు పోరాటంలో నేడు పరిపాలనలో ఎదురవుతున్నాయి ప్రజల ఆశీస్సులుంటే ఎన్ని అవరోధాలైనా అధిగమించగలమని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ 9 ఒక అద్భుత దీపంగా ఈ రాష్ట్రాన్ని మలుచుతూ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలుపరుస్తూ వెలుగులను విరజిమ్మేలా చేశారు దశాబ్ది కాలంలోనే శతాబ్దపు కీర్తి ప్రతిష్టలను సాధించిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ సగర్వంగా నిలుస్తుంది అదే మార్గంలోనూ మన సిద్ధిపేట జిల్లాకు పేరు ప్రఖ్యాతులు సిద్ధిస్తున్నాయని చెప్పడం మరింత గర్వంగా ఉంది జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్న గౌరవ పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు జిల్లా కలెక్టర్ గారు పోలీస్ కమిషనర్ గారు అందరూ అధికారులు ఉద్యోగులు వారందరికీ నా అభినందనలు తెలియజేస్తా ఉన్నా ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు చేర్చడంలో సహకరిస్తున్న ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ప్రజల భాగస్వామ్యంతోనే ఈ జిల్లా సర్వతోముఖాభివృద్ధి సాధ్యమైందని అందరినీ అభినందిస్తూ మరోసారి జిల్లా ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షల్ని తెలియజేస్తూ జై తెలంగాణ